దేశంలో చట్టాలు బాగానే ఉంటాయి కానీ వాటిని అమలు చేయడంలోనే విఫలమవుతున్నారన్నారు సిపిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారని వారిని సంఘటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కొత్త వ్యవసాయ చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మీనారాయణ కొత్త వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నామన్నారు అగ్రి యూనివర్సిటీ మాజీ రిజిస్టార్ జలపతిరావు కొత్త చట్టాలు రాజకీయ కోణంలోనే తెచ్చినవి కావన్నారు అయితే రైతు సమస్యలు చాలా ఉన్నాయని వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు ఒక మూడు వందల మంది రైతుల్ని మనం చేస్తే వాళ్ళు ఒక ఎఫ్పిఓగా ఫామ్ అవ్వచ్చు వాళ్లకు ఈక్విటీ అని తర్వాత వచ్చేసి లోన్ రూపంలో కూడా పదిహేను లక్షల ఈక్విటీ తర్వాత రెండు కోట్ల వరకు ఈ ఫండ్ ఇవ్వగలరు అనమాట అందువల్ల ఎప్పుడైతే రైతు ఒంటరిగా వెళ్ళి మార్కెట్లో దిగితే ఆ రైతు పెద్దవాళ్ళని తట్టుకోలేడు అందువల్ల రైతులను సంఘటితం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చాలా ముఖ్యమైనది మనకి అంటే గోడౌన్స్ కానీ లేకుంటే ఈ కోల్డ్ స్టోరేజెస్ కానీ వీటిలన్నిటికి కూడా మనం చేయాల్సని ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో లక్ష కోట్ల రూపాయలు ఈ ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల వీటిని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే ఈ ఎఫ్పిఓలు వాళ్ళకి కావలసినవి అక్కడ పెట్టుకొని రేటు బాగా వచ్చిన దానికి అమ్ముకునే అవకాశం ఉంది సవరణలు అంటే వచ్చినటువంటి కొత్త చట్టాలు మార్కెట్ రిఫార్మ్స్ అనేది అన్నిటినీ వెల్కమ్ చేస్తూ ఇవే కాదు ఇంకా చాలా సమస్యల మీద ఉన్నది వాటి మీద కూడా ప్రభుత్వం ఆలోచించి వీటికి తోడుగా ఇంకా కొన్ని సవరణలు కూడా తీసుకొస్తే తప్ప పూర్తి స్థాయిలో రైతుల యొక్క ఎక్కువ ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరకదు ఒకటి రెండవది దీంట్లో సవరణలు తప్పనిసరిగా కొన్ని చేయాల్సిందే ఆ సవరణలు కూడా మన చర్చలో వచ్చింది దాంట్లో ముఖ్యంగా ఎంఎస్పి అన్నారు ఈ ఎంఎస్పి మీద చాలా పెద్ద మనులు మనల భేదాభిప్రాయాలు ఉన్నాయి దేశంలో నిపుణుల చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇంట్ చేస్తే ఏంటి ప్లాన్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతుంది